2022 రాష్ట్రంలో బోనాల పండుగ ప్రారంభమవుతుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లో నిన్న బోనాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 22న గోల్కొండల బోనాలు ప్రారంభమవుతాయని, జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న పాతబస్తీ బోనాలు జరుగుతాయని తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో బోనాల ఏర్పాట్ల కోసం మొత్తం 200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. గోల్కొండలోని శ్రీ జగదాంబిక, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీలోని శ్రీ అక్కన్న మాదన ఆలయాలతో పాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. అంబారి ఊరేగింపు కోసం 7 ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని వివరించారు.